రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జన్మదిన వేడుకలు రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. రాజ్భవన్ సిబ్బంది అనాథ బాలల సమక్షంలో గవర్నర్ తన 85వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు గవర్నర్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీస్ అధికారులు కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కంకిపాడు మండలం కొనతనపాడు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్రిటానియా బిస్కెట్ల కంపెనీ గోడౌన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికే గోడౌన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దాదాపు 1 కోటి రూపాయలకు మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కొనతనపాడులో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో బ్రిటానియా బిస్కెట్ల కంపెనీ గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ వేకువజామున కంపెనీ గోడౌన్ నుంచి పొగలు రావడాన్ని సమీపానున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ గుర్తించి అపార్ట్మెంట్ వాసులను అప్రమత్తం చేశారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఉయ్యూరు నుండి అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి గోడౌన్ పూర్తిగా ఖాళీ బూడిదయ్యింది. మంటలు చుట్టుప్రక్కలకు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటానియా కంపెనీకి చెందిన ఈ గోడౌన్లో ఉంచిన బిస్కెట్ పెట్టెలన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం దాదాపు 1 కోటి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. అన్నా క్యాంటీన్లు మూసివేతపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదోడికి పట్టెడు అన్నం పెట్టే క్యాంటీన్లు మూసివేయడం తగదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ఎలాగైనా పరిపాలించడమంటూ వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు మూతపడడంతో టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదోడికి 5 రూపాయలకే కమ్మటి భోజనం అందించే బృహత్తర పథకాన్ని నిలిపివేసి వారి పొట్టలు కొట్టడం సమంజసమేనా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు చెల్లుచీటి ఇస్తూ నిరుపేదల పట్ల వివక్ష కొనసాగిస్తుందంటూ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అన్నా క్యాంటీన్ల మూసివేతను వ్యతిరేకిస్తూ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగ్నగర్ అన్నా క్యాంటీన్ వద్ద వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. మూసివేసిన క్యాంటీన్లను పునరుద్ధరించకపోతే స్వచ్ఛందంగా తామే నిర్వహిస్తామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ మేయర్ శ్రీధర్, ఎక్స్ డిప్యూటీ మేయర్ గోగుల రమణ, మాజీ కార్పొరేటర్ శ్రావణి, టీడీపీ నేత అన్నే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయరాని పెద్ద తప్పు.
పేదవాడికి పుట్టిన అన్నం పెట్టలేక విజయవాడలో ఉన్న అన్నా క్యాంటీన్, విజయవాడ రాష్ట్రం మొత్తం ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి పేదవాడికి కడుపు మీద కొట్టారు. ఇవాళ అన్నపూర్ణ దగ్గర ఆంధ్రప్రదేశ్లో అన్నం లేకుండా చేసి పేదవాడిని నడి రోడ్డున ఆకలి మంటలతో సాగమని చెప్పి వదిలేశారు. ఇది కరెక్ట్ కాదు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడు గుడ్డ నీడ అని చెప్పారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజున 5 రూపాయలకి అన్నం 5 రూపాయలకి పెట్టి 3 పూట్ల పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రకాలుగాను వెనక్కి పోవటమే కాకుండా ఈ అన్నా క్యాంటీన్లు మూయటం అనేది మట్టికి చాలా దారుణం. ప్రతి ఒక్కరు కూడా దీని మీద పేద బడుగు వర్గాలందరూ కూడా చాలా కడుపు. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు కార్మికులకి ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిను అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజల ఆకలి తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్య అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మీరు ఎన్నో సంక్షేమ పథకాలు మీరు హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలని అమలు చేయాలి తప్ప ఆపేయటం అనేది సరైన విధానం. నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, సార్ ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపించారని అంటే మీరు ప్రజల తరఫున వాళ్ళకి సహాయం చేయాలి, అన్ని విధాలను కూడా వాళ్ళని ఆదుకోవాలి. అంతేగాని అసెంబ్లీలో చూసుకుంటే నిజంగా నేను ఎన్నోసార్లు మాట్లాడాలనుకున్నా, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, అసెంబ్లీలో కూడా మీ పర్సనల్గా వెళ్తున్నారు, అట్లాగా ఎవరిని వ్యక్తిగతంగా కూడా వెళ్ళారు. నిజంగా అధికార పార్టీలో ఉన్నంటే ఒక సీఎంగా ఉన్నారంటే ఆ హోదాను మీరు నిలబెట్టుకోవాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఉండి అన్నిసార్లు సీఎంగా చేశారు, అలానే ప్రతిపక్షంలో ఉన్నారు కూడా, అట్లాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు గారిని మీరు మాట్లాడటం అనేది నిజంగా అది నీచ రాజకీయం. ఎందుకంటే నిజ రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం మాత్రం అది కాదు. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉన్నారంటే సరే మీరు ఏదైనా సహాయం చేయాలంటే వాళ్ళకి ప్రజలకు చేయండి, ఏదైనా సలహా ఇవ్వాలంటే ప్రజలను అడగండి నేనేం చేయాలని. అంతేగాని అలా కాకుండా వ్యక్తిగతంగా వెళ్ళి అట్లాంటి వ్యక్తిని అలాగ ఎన్నోసార్లు ఆయన రాజకీయాల్లో సీనియర్ దాదాపు 45-50 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని కూడా మీరు అట్లా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. అలానే అన్నా క్యాంటీన్ని ఫస్ట్ అన్నారు టెంపరీగా ఉన్న అన్నా క్యాంటీన్ తీసేస్తున్నా అన్నారు. మాది 52 డివిజన్, నేను కార్పొరేటర్ని, అన్నా క్యాంటీన్ టెంపరీగా ఉండి తీసేస్తా అన్నారు. మా డివిజన్లో మా మేయర్ గారు కొన్ని శ్రీధర్ గారు సహకారంతో మేము ఒకటి పెట్టాము, ఆ అన్నా క్యాంటీన్ తీశారు. సరే ఓకే, అది టెంపరీగా ఉందని అన్నారు. తర్వాత అన్నారు ఏదైతే ఎక్కువ అవసరం లేని చోట అన్నా క్యాంటీన్ తీస్తా అన్నారు. సరే అది ఒక ఇప్పుడు పూర్తిగానే అసలు మీరు చేసేదానికి ఏమైనా అర్థం పద్దం అనేది ఉండండి. 5 రూపాయలు భోజనం టిఫిను పెడితే అది కూడా చేయడానికి మీకేంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్య. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తరగానికి ఇది పరాకాష్ఠగా నిలుస్తుంది. పేదవాడి కడుపు కొడతాం అనేది మరి అతి తక్కువ ధరకు 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది అని చెప్పి కేవలం ఎంత దుర్మార్గంగా ఇవాళ పేదవాడి కడుపు కొడతాం అనేది చాలా బాధాకరం. మరి వాళ్ళ ఇంతమంది పేదవాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ ఆకలి మంటలలో ఈ కాలం చల్లక తప్పదు ఈ ప్రభుత్వానికి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి దుర్మార్గపు చర్యలు ఏదైతే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రానికి నిలవడానికి చేసిన కృషి శ్రమ పట్టుదలతో మరి ఆయన నిరంతరం 18 గంటలు కష్టపడి ఏదైతే ఆయన కృషి చల్పారో అవన్నీ నీరు గారిపోయే దిశగా అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఆపివేసి ఒక రాక్షస పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రజాక్షేత్రంలో ఎప్పుడైనా కూడా అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఇవాళ మీకేదో విజయం వచ్చింది కదా అని చెప్పి విర్రవీగితే కాలభార్గవంలో ఇటువంటి చరిత్రలో ఎంతోమంది కలిసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడు ఆకలి తెచ్చాలనే దృశ్యంతో మా అన్నగారు నందమూరి తారక రామారావు గారు చెప్పే ఉన్నారు, కూడు గుడ్డ నీడ అనే సంకల్పాన్ని మరి ముఖ్యమంత్రి గారు మరి అమలు చేసి 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి టిఫిన్ పెట్టాలని చెప్పేసి మంచిగా ఉన్నటువంటి పథకం. ఇది కేవలం తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని ఉండేది, అదే విషయాన్ని అన్నా క్యాంటీన్ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్టారు. కానీ మీరు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారు, నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు. మీరు విన్నారు
మీరు క్యాన్సిల్ చేస్తున్నారని కూడా మేము చెప్తా ఉన్నాం. మీకేమైనా సరే అభిమానం ఉన్నా సరే, మీకేమైనా ప్రజల పక్షాన ప్రేమ అనురాగాలు ఉన్నా సరే క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరపు నుంచి పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేంత వరకు కూడా ఆందోళన చేస్తాం. అవసరం ఉంటే మా నగర నాయకులు సహకారంతో ఒక రోజుకొకరు కనీసం ఒక నెల రోజులైనా సరే మేము ఇక్కడ టిఫిన్ భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న నగర నాయకులు 20 డివిజన్లు ఉన్నాయి, 20 డివిజన్ నాయకులతో మాట్లాడుకుని మేము ఇక్కడ ఈ క్యాంటీన్ లేకపోతే గాంధీనగర్ క్యాంటీన్ లేకపోతే వేరే వేరే క్యాంటీన్లో కూడా మా సొంత నిధులతో మేము భోజనం టిఫిన్ కూడా ఏర్పాటు. అన్నా క్యాంటీన్లను తక్షణమే తెరిపించి పేదల ఆకలి బాధలు నివారించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలలు కూడా గడవకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. అన్నా క్యాంటీన్లకు ఏ పేర్లు పెట్టినా తమకు అభ్యంతరం లేదని, అన్నార్థులు ఆకలితో అలమటించకుండా క్యాంటీన్లు సత్వరమే పునఃప్రారంభించాలని ఆయన కోరారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హెచ్చరించారు. మూతపడ్డ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాణిగారి తోట సాయిబాబా గుడి సమీపానున్న అన్నా క్యాంటీన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేయడాన్ని తప్పుపట్టారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు నెలకు కేవలం 45 రూపాయలతో నాణ్యమైన భోజనాన్ని పరిశుభ్ర వాతావరణంలో స్వీకరిస్తున్నారన్నారు. హఠాత్తుగా క్యాంటీన్లు మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వారంతా ఆకలితో అలమటిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని ఆయన ధ్వజమెత్తారు. మడంతిప్పం మాట తప్పం అంటూ పదే పదే వల్లించే జగన్ పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను తక్షణమే పునఃప్రారంభించకుంటే ఉద్యమం తప్పదని గద్దె రామ్మోహన్ హెచ్చరించారు. ప్రతిరోజు లక్షలాది మంది పేదవారి కడుపుకి ఆకలి తీర్చే వరప్రసాదని అక్షయ పాత్ర లాంటిది అన్నా క్యాంటీన్. నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నీ ఎజెండా ఏంటని విలేకరులు అడిగితే కూడు గుడ్డ నీడ అని చెప్పి 3 మాటలతో తన ఎజెండా చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి గుర్తుగా అన్నా క్యాంటీన్ నందమూరి తారక రామారావు అన్నా క్యాంటీన్లు పెడితే వాటిని తాళాలేయటం చాలా దురదృష్టం. పేదవాడి ఆకలిని వాళ్ళ ఆకలితో వాళ్ళు మరణించేదానికి కారణం అవటం చాలా దురదృష్టం. ఈరోజున 30వ తారీఖున శాసనసభ సమావేశాలు పవిత్రమైన స్థలంలో ప్రభుత్వం క్లియర్గా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అడిగిన ఒక ప్రశ్నకి అన్నా క్యాంటీన్ని ద్వారా మీరు భోజనం పెడతారా పెట్టరా పేదవారికి అని అడిగిన ప్రశ్నకి అది అన్నా క్యాంటీన్ మేము కొనసాగిస్తాం, పేదవారి ఆకలి తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఒక్కరోజు గడవకముందే వాటికి తాళాలేయటం చాలా దురదృష్టకరం. ఇవాళ కేవలం 450 రూపాయలకి నెలకి 450 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక వ్యక్తికి ఏ ఆసరా లేని వ్యక్తి, ఎవరి అండాదండా లేని వ్యక్తి 2000 రూపాయలు పెన్షన్తో 450 రూపాయలు భోజనాన్ని ఖర్చు పెట్టి మిగతా 1500 మందులు ఖర్చు పెట్టిన స్థితిలో ఆనందంగా హాయిగా బతుకుతున్న వాళ్ళకి అన్నా క్యాంటీన్ మూసేయటం వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా జగన్ అడ్డుపడడం దారుణమంటూ ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సెక్షన్ 90 ద్వారా కేంద్ర ప్రభుత్వమే పోలవరంను ఆధీనంలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రకృతి ఆంధ్రప్రదేశ్కు ప్రసాదించిన ఓ వరం అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. పరోక్షంగా గోదావరి జలాలను కృష్ణాకు తరలించడం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారడం కారణంగా ప్రాజెక్టు వెనుకబడిపోయింది. బీజేపీ ప్రభుత్వం చట్ట ప్రకారం పోలవరం పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కాసుల కోసం కక్కుర్తితో పోలవరం బాధ్యతలు తమ నెత్తిపై వేసుకున్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ఆధీనంలోకి తీసుకోవాలి. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి. 4,554 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. 55,549 కోట్ల రూపాయలు సవరించిన అంచనాలను కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించాలి అని తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రకృతి ఆంధ్రప్రదేశ్కు ప్రసాదించినటువంటి ఒక వరం.
ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 720,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టా కింద 10,13,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 540 గ్రామాలలో 28,50,000 మందికి త్రాగునీరు లభిస్తుంది. విశాఖ నగరానికి త్రాగునీరు లభిస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటి సరఫరా లభిస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ చౌకగా ఉత్పత్తి అవుతుంది. 80 శతకోటి గణపుటడుగుల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం జరుగుతుంది. గోదావరి కృష్ణా నదిలో అనుసంధానం జరుగుతుంది. పరోక్షంగా రాయలసీమకు కృష్ణా జలాలు తరలించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.